పాలమూరు వెంకబాటనానికి పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన అంటే మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని ప్రస్తుతం మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెంకబాటనం ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చిండు మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి నట్టంపాడు భీమా కోయిల్సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్ కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాల పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చనే అంటే అది కేసీఆర్ గారి కృషి అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం విమర్శించడం అనేటువంటిది అవివేకం దాన్ని మేము తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం ఇయాల నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఎన్ని చెరువులు బాగుపడ్డాయి ఎన్ని బతుకులు బాగుపడ్డాయి ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి ఎన్ని కాలేజీలు పాలమూరు జిల్లాకు వచ్చాయి ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిండో అర్థమైతది ఇవన్నీ వాస్తవాలు కదా దాచేస్తే దాగని సత్యాలు 1994-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు నీ పాత గురువు గారు ఈ జిల్లాను దత్తత తీసుకొని ఎందుకంటే నువ్వే చెప్తావు కదా చంద్రబాబు నా రాజకీయ గురువు అని ఈ జిల్లాను దత్తత తీసుకొని 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు ఒక్క ఎకరానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించలేకపోయినారు పాలమూరు ఇలా కరువును తరిమింది కేసీఆర్ ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ ల హయాంలో వలసలకు నిలయంగా పాలమూరు జిల్లాను మార్చితే వ్యవసాయానికి నిలయంగా పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు ఇంకెవరో కూడా కాదు ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు ఆ పరిస్థితికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కాదా ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు మొక్కలు నాటడం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసారు రెండు పార్టీలు పాలమూరు కరువుతో రాజకీయాలు చేశారు కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు చెరువులు బాగు చేశారు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన 80% పనులు పూర్తి చేశారు ఎన్ని అడ్డంకులు పెట్టినా కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇలా పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినాం మేము ఈఏఎస్సీ అనుమతి సాధించాం ఇలా మీరు కాలువలు దవ్వి నీళ్లు ఇవ్వండి గాపం చేయండి మీరు